ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్. వైఎస్ వివేక హత్య కేసులో మొత్తంగా చూసుకున్నట్లయితే ముగిసిన సుప్రీం గడువు, చార్జ్షీట్ దాఖలు చేసిన సిబిఐ, వివేక కేసులో ముగిసిన విచారణ అన్నమాట. ఫైనల్ చార్జ్షీట్ అయితే దాఖలు చేసింది సిబిఐ. జూలై 14 కేసు వాయిదా వేసినట్లు తెలుస్తుంది. వైఎస్ వివేకానంద హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు విచారణ గడువు ముగియడంతో సిబిఐ అయితే ఫైనల్ చార్జ్ చేసినట్టే ఇప్పుడు వేసిందనమాట. అయితే 2021లో తొలి చార్జ్షీట్ అయితే వేసింది. 2022లో జనవరిలో సప్లిమెంటరీ చార్జ్షీట్ అయితే వేశారు. 2023 జూన్ 30 ఫైనల్ చార్జ్షీట్ అయితే దాఖలు చేయడం అయితే జరిగింది. ఇక ఇదే కేసుకు సంబంధించి వివేకానందరెడ్డి తన్నయ్య సునీత వేసిన పిటిషన్ సుప్రీంకోర్టు జూలై 3 విచారించడం. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సునీత పిటిషన్ వేయగా జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎంఎం సురేందర్ ధర్మాసనం అయితే విచారించింది. ఈ కేసును జూలై 3 తదుపరి విచారణ కోసం చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు అయితే లిస్టు చేయాలని చెప్పేసి ఆదేశించింది. దీనికి సంబంధించిన సిబిఐతో పాటు ప్రతివాదులను కూడా నోటీసులు అయితే జారీ చేసింది. అయితే ఈ రోజుతో సిబిఐకి ఇచ్చిన విచారణ గడువు ముగియడంతో సునీత పిటిషన్కు ఎంతవరకు వ్యాలిడిటీ ఉందనేది కూడా జూలై 3 అయితే తేలనుందనమాట. సో ఈ విధంగా ఫైనల్ చార్జ్షీట్ అయితే దాఖలు చేయడం జరిగింది. ఇక తీర్పే మిగిలిందనమాట. మరి ఎటువంటి తీర్పు ఇస్తారనేది వేచి చూడాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.